ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి వారికి వృత్తి విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తుల విషయంలో కొంత మంచి ఫలితాలు ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్నవారికి కొంత అప్ అండ్ డౌన్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. గవర్నమెంట్ విషయాలు కొంత ఇబ్బంది పడ్డా కూడా క్లియర్ చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. లేనిపోయిన ఆలోచన లేనిపోయిన టెన్షన్స్తో కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఏదైనా చేద్దాం అనుకున్న విషయాల్లో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వ్యవహారిక విషయంలో పేరు ప్రదర్శనలు బాగుండే అవకాశం, వ్యవహార విషయంలో సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. లేని ఆలోచనలు సొంత నిర్మాణాలు కానీ నిర్మ సంతోషాలు డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కొత్త విషయాలు కొత్త విషయాలు కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. నూతనంగా పెట్టుబడుల విషయాలు కానీ ఏదైనా కూడా ధనుసు రాశి వారికి ఈ టైంలో కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండే సక్సెస్ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. విద్యపర విషయంలో మంచి అనుకూలంగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రమోషన్ పొందే అవకాశం కానీ ప్రమోషన్ విషయంలో డెవలప్మెంట్ కానీ అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి విషయాల్లో కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. నూతన పెట్టుబడులు మాత్రం ఈ రాశి వారు ఇప్పుడు చేసుకున్న కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తిని ఎక్కువగా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.